ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి ఆగడం లేదు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుంది. అదే తీవ్రతతో కరోనా డేటా పరుగులు పెడుతుంది. ఏపీలో రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతుంటే తెలంగాణలోనూ బాధితుల సంఖ్య తగ్గడం లేదు. ఏపీలో కరోనా ఉధృతి ఆగడం లేదు. రాష్ట్రంలో కొత్తగా 9,536 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 66 మంది వైరస్ కాటుకు బలయ్యారు. మొత్తం 5,67,123 మంది బాధితులున్నారు. ఏపీలో ఇప్పటివరకు 4,192 మంది వైరస్తో చనిపోయారు. ప్రస్తుతం 95,072 యాక్టివ్ కేసులున్నాయి. 4,67,139 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఏపీలో గడిచిన 24 గంటల్లో 72,333 మందికి కరోనా పరీక్షలు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 45,99,826 చేరింది. తెలంగాణలో కొత్తగా 2,216 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 157,096 చేరింది. మరో 11 మంది వైరస్కు బలయ్యారు. మొత్తం మృతుల సంఖ్య 961 చేరింది. కరోనా బారి నుంచి ఒక్కరోజే 2,603 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 124,528 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 31,607 చేరుకుంది. తెలంగాణలో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 21,34,912 చేరింది.